అంతా షాప్ ఓపెనింగ్స్ చేపించడం ఒక ట్రెండ్. కానీ ఆ ట్రెండ్ ని మరి అంతగా ట్రెండింగ్ చేయడానికి అదే సెలబ్రిటీతో సామాన్లు అమ్మిస్తున్నారు. మరి ఆ సెలబ్రిటీ ఆ షాప్ ట్రెండ్ అవుతుందా ఎండ్ అవుతుందా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ కేవ్వు కార్తిక్ అండ్ టీ. సంసారం ఒక చదరంగం. మేడమ్, మా పుట్టింటోళ్ళు కట్నం కింద ఒక రిక్షా ఇచ్చారు. ఆ రిక్షా దొక్కు ఇద్దరు పెండిళ్ళు చేయమనంటే ఆ రిక్షా ఏమన్నా ఎక్కిచ్చి తుక్కు తుక్కు చేసింది మేడం. సమాధి చేస్తూ ఇప్పుడు ఇద్దరు పెండిళ్ళు ఎట్లా ఎత్తవురా చూడరా అని అయ్యా. ఏమన్నా ఇద్దరు పెండిళ్ళు ఎట్లా ఎత్తావు మళ్ళీ చెప్పు. సలహా చెప్పాలరా నీకు అంటే ఈ సమాజానికి నా మీద కొద్దిగా డౌట్ ఉందిలే అందుకని. అంటే నీకు డౌట్ ఉంటే నన్ను నన్ను పెట్టమంటావు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను. ప్లాస్టిక్ సర్జరీ ఎంత అయిందమ్మా? 2 లక్షలు. నిండుగా బట్టలు వేసుకునే స్తోమత మనకెక్కడుంది నాన్న? అందుకే స్కర్ట్ వేసుకుని వెళ్ళా. స్కర్ట్ ఎంత? 10,000. ఇద్దరు కూతురు పెళ్లి నేనే చేస్తా, అర్థమైందా? ఏదో ఒకటి చేసి బిజినెస్ పెడదాం అనుకుంటాను. డబ్బులు ఇస్తే డబ్బులు ఎడికేలు ఉన్నాయని తగ్గే మంగళసూత్రం ఉంది కదనే, అది ఇస్తే తాకట్టు పెట్టి ఇలా బిజినెస్ చేస్తా. ఎందుకో నమ్మబుద్ధి అవుతుందిరా, తీసుకో అమ్మయ్యా. ఇలా వెళ్ళి అలా షాప్ పెట్టేసి వచ్చేస్తా. పంతులు గారు, షాప్ పెట్టాను, ఓ మంచి ముహూర్తం ఉంటే చూడండి. పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తే నీ షాప్ కి బాగా కలిసి వస్తుంది. సరే అండి, సెలబ్రిటీ రండి. ఇప్పుడు ఇంతకీ ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి టీచర్ తీసుకురండి, మనం ఓపెన్ చేసి వెళ్ళిపోదాం. కంగ్రాట్స్ అయ్యా, ఉంటా మరి, బాయ్ రండిరా. బిజినెస్ చేసుకుంటా. ఏ బిందెలు గిన్నెలు కటోరాలు చెంచాలు సన్నీలియో సన్నీలియో. ఏం చేస్తున్నావురా? అంటే బిజినెస్ చేస్తున్నా. అరే మనం షాప్ ఎన్నిటికి ఓపెన్ చేసినా? 9 గంటలకి. ఇప్పుడు టైం ఎంత అయింది? సాయంత్రం 6. ఎవడన్నా బోని అయిందా? ఎవడు చేయలేదు. ఆడెవన్నో తీసుకొచ్చి రిబ్బన్ కడిగి వేపించినావు. ఏమన్నా బోని అయిందా రా నీకు? ఇదిగో 50 సంపాదించా. ఇద్దరు కూతురు పెళ్లి అయిపోతాయి. నా థర్డ్ తీసుకున్నావు, నా కమ్మలు తీసుకున్నావు, దానికి మొత్తం ఎంత అయింది? 2 లక్షలు అయింది అనుకుంటా. 2 లక్షల మీద 50 రూపాయలు వస్తే ముర్తాను. ఎవరికి ఎత్తవరా పెళ్లి? నాకు ఎత్తవరా పెళ్లి? షాపులో పనులు లేకపోతే ఎవడొస్తాడే? అన్ని విలువ ఏంటయ్యా? ఏంటి గిన్నెలు తపాలాలు చెంచలు సెలబ్రిటీ? ఎవరు పోనీ చేయట్లేదు, మీరు చేయండి. నా దీంతో కొట్టు కొట్టు. టీమ్ లీడర్ అయితే నాకేంది పని చేస్తావా? చెయ్యబాయి అమ్ముతా సార్. బిందెలు చెంబులు గ్లాసులు ప్లేట్లు బాగా అమ్ముతున్న ఎక్స్పీరియన్స్ ఉందా సార్? లేదయ్యా. అంటే ఇంకొక నెలలో ఎక్స్పీరియన్స్ అవుతుందండి. ఎక్స్పీరియన్స్ అవుతుందండి. సరే అమ్ముతానులేండి, మీరు వెళ్ళండి.
మెతుకులేస్తుంది. సార్ భోంచేద్దాం, పట్టుకోండి. ఇక్కడ మీ దగ్గర పనిచేస్తే భోజనం కూడా పెడుతున్నారా? అవునండి. ఏంటి భూతంలో చూస్తున్నావు మెతుకుల్ని? అంటే ఇందులో చూస్తే మెతుకులు పెద్దగా కనబడతాయి. అవును, మరి ఈ విషయం నీకెలా తెలుసు? అంటే ఇలాంటి దాంతో మేము చాలా చేసాం అందుకని, చాలా చేసాం అందుకని. రెడ్ అంతా గ్రీన్ వచ్చింది. నువ్వు ఆగు, నువ్వు కేవ్వు కార్తిక్ కదా? అవును. అరే రండ్రా, మా షాప్ లోని వీడియో ఓపెన్ చేసిన అమ్మా, ఇప్పటి వరకు ఒక బోని కూడా కాలే. అరే కుంభన్ రా. అలా ఇన్వాల్వ్ అయిపోయాడు అమ్మ క్యారెక్టర్ లో. నువ్వు ఎక్కడ చంపేస్తావు అనిపించింది నా నరేష్ ని. ప్రార్థిని బోర్న్ ఆర్టిస్ట్, ఇంకా నరేష్ కి నేను ఫ్యాన్. అతను బోర్న్ ఆర్టిస్ట్, చాలా బాగా చేశాడు. కుష్బూ గారు, కార్తీక్ ఫెంటాస్టిక్, కార్తీక్ ఫెంటాస్టిక్. ప్రార్థిని దృష్టితేమని చెప్పుమా, అంత బ్యూటిఫుల్ గా చేసావు. నరేష్ గారు పర్ఫార్మర్ ఆఫ్ ద డే కావాలా బేబీ? మరి ఇంకోసారి all of you have done so well. Anta baaga chesaru, hilarious Karthik, superb.